స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు. స్వచ్ఛ సర్వేక్షణ్ పనులలో పుంగనూరును ఆదర్శంగా నిలుపుదాం, సలహా కమిటీని ప్రకటించిన కమిషనర్ లోకేశ్వర్ వర్మ. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని విమర్శించే హక్కు ప్రతిపక్షానికి లేదు, నియోజకవర్గ బోర్డు వెంకటరమణ రాజు. మైనారిటీ జిల్లా కార్యవర్గ సభ్యుడిగా నియామకమైన జావీద్ అహ్మద్. తెలుగుదేశం పార్టీని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని విమర్శించే హక్కు ప్రతిపక్ష నాయకులకు లేదని, చంద్రబాబుపై చేసిన అనుచిత వ్యాఖ్యలను పుంగనూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ బాధ్యుడు వెంకటరమణరాజు ఖండించారు. సోమవారం ఆయన స్థానిక పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఆనాటి నుండి ఇప్పటి వరకు బీసీలకు న్యాయం చేస్తూ వారి అభివృద్ధికి కృషి చేసింది, చేస్తూ ఉన్నది ఒక తెలుగుదేశం పార్టీనేనని గుర్తు చేశారు. తెలుగుదేశం బీసీలకు అన్యాయం చేసిందని కళ్ళకొల్లి మాటలు చెప్పిన ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తే తగు గుణపాఠం చెబుతామన్నారు. కార్యక్రమంలో అర్బన్ మరియు రూరల్ అధ్యక్షులు ఖలీల్ అహ్మద్, నాగరాజ్ యాదవ్, కేశవరెడ్డి, వెంకటస్వామి, మునిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రస్తుతము తెలుగుదేశం పార్టీ అందించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు గతంలో ఎన్నడూ కానీ గ్రామాల్లో కానీ రైతాంగం కానీ చూసిన దాఖలాలు లేవని చెప్పని చెప్పి తెలియపరచ తప్పదని చెప్పి ప్రమాణం చేస్తున్నారు. ఈరోజు ఏ కార్యక్రమం తీసుకున్నా కానీ ఎక్కడికక్కడ సమతులంగా కూడా పరిపాలన అందించే భాగంగా కూడా అన్ని కుటుంబాలు కూడా లబ్ధి చేకూరే విధంగా కూడా ఈరోజు పరిపాలన అందించినటువంటి ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఈ రాష్ట్రంలో దక్కిండాది అని చెప్పని తెలియపరుస్తూ, ఏవైతే మాట ఇచ్చాడో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 2000 కిలోమీటర్లు నడిచిన సందర్భంలో బలిజలు కాపులందరినీ కూడా బీసీల్లో చేరస్తానని చెప్పిన ఆ రోజు మాట ఇచ్చాడు. మాట తప్పకుండా కూడా బీసీల్లో కూడా ప్రత్యేకమైన స్థానాన్ని కూడా కాపులకు కూడా బలిజల కాపులకు కూడా కల్పించడం కూడా జరిగింది. అదేవిధంగా ఈరోజు వాల్మీకి కులాలు కానీ ఏవైతే కులాలు చాలా ఇబ్బందుల్లో ఉన్నాయో ఒడ్డెరా వాల్మీకులు ఇవన్నీ కూడా ఎస్టీల్లో చేరుస్తామని చెప్పిన ఆ రోజు మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారం కూడా ఇప్పుడు మరి కేంద్ర ప్రభుత్వానికి కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం నుండి కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి గతంలో 30 సంవత్సరాల నుండి మాటలు చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఈరోజు వైసీపీ ప్రభుత్వం కానీ చేతిలో చేసే పరిస్థితుల్లో లేకుండా కూడా చేయలేని కార్యక్రమంలో భాగంగా కూడా ఈరోజు చేసి చూపించినటువంటి ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి దక్కిండాది. ఎక్కడ మంచి పేరు వచ్చేస్తుందో ఈ రాష్ట్ర తెలుగుదేశం పార్టీకి రాష్ట్రంలో కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారికి మంచి పేరు వస్తుంది, తెలుగుదేశం పార్టీ నాయకులకు మంచి పేరు వస్తుంది అని చెప్పని దృక్పథంతో ఎక్కడికక్కడ మీటింగ్లు సమావేశాలు భయభ్రాంతులతో మీటింగ్లు ఏర్పాటు చేయడము సమావేశాలు ఏర్పాటు చేయడం నియోజకవర్గాల వారిగా కూడా అక్కడికి వెళ్ళి ముఖ్యమంత్రి గారు బీసీలకు మోసం చేశారని చెప్పని ఎంతవరకు సమంజసం అని చెప్పని ఈరోజు తెలియపరచక తప్పదని చెప్పి మనం చేస్తున్నాను. ఈరోజు ఏ కార్యక్రమాన్ని తీసుకోండి, ప్రత్యేకమైనటువంటి బీసీ హోదా కల్పించడం కాపులు కల్పించడం కానీ ఆల్రెడీ బీసీ కుటుంబాలు ఏవైతే ఉన్నాయో ఆ బీసీ కుటుంబాలు కానీ సబ్సిడీలు అందేవడమో బీసీ కుటుంబాల్లో మనటం అన్నట్టు కూడా ఏవైతే పెండ్లీడు వచ్చింటారో ఆడబిడ్డలకు అంతా కూడా 30,000 రూపాయల నుండి 50,000 రూపాయలు పెండ్లీడికి ఇస్తానని చెప్పనే ఇచ్చే లబ్ధి చేకూరే విధంగా ఇచ్చిన మాట కానీ చేసే కార్యక్రమంలో భాగంగా కూడా తెలుగుదేశమే చంద్రబాబు నాయుడు గారికి ఆ ఘనత దక్కిండాది అని చెప్పని తెలియపరుస్తూ కూడా ఎద్దేవ చేస్తే అంటే ఆ యొక్క పార్టీకి కొమ్ము కాసే బీసీ నాయకులు ఎవరైనా అంటే ఈరోజు పార్టీ కార్యదర్శి అయినటువంటి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి దంగా కృష్ణమూర్తి కానీ వీరందరూ కూడా అంటే ప్రజల్లో ఏదో మబ్బు పెడితే బీసీలకు ఏమి జరగలేదని చెప్పని చెప్తే మా మాట చెల్లుబడిగా ఉంటుందని చెప్పిన దృక్పథంతో ఎద్దేవ చేయడము పేపర్లకు స్టేట్మెంట్ ఇవ్వడము ఎంతవరకు సమంజసమని చెప్పని తెలియపరచు కదా తప్పదని చెప్పి కూడా మనవి చేస్తున్నాను. ఈరోజు కుంభకోణాల్లో కోల్పోయినటువంటి నాయకులు ఈరోజు ఆ నాయకులు పంచినటువంటి ఎమ్మెల్యేలు కానీ ఆ ఎమ్మెల్యేలు పంచినటువంటి ఇతర కుంభ కాసే నాయకులు కానీ వీరందరికీ కూడా ఎద్దేవ చేసే అర్హత లేదని చెప్పని సభామూలంగా కూడా తెలియపరుస్తూ ఈరోజు తెలియజేస్తున్నారు. గతంలో ఎన్నడైనా కానీ
బీసీల గురించి పట్టించుకున్న దాఖలాలు కానీ, లేదా ఎస్టీల గురించి పట్టించుకున్న దాఖలాలు కానీ, లేదా ఈ యొక్క వాల్మీకులు ఎన్నో 30 సంవత్సరాలు కూడా తపన పడతా ఉంటే కూడా వాల్మీకులు కానీ, వడ్డెర్లు కానీ వీళ్ళందరినీ కూడా ఎన్నో రిప్రజెంటేషన్లు ఇస్తే కూడా కనీసము 20 సంవత్సరాలు 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు కేంద్ర ప్రభుత్వంలో పాలించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, ఈరోజు ఆ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వంలో విడిపోయినటువంటి తల్లి పిల్ల కాంగ్రెస్ వైసీపీ కానీ మేము ఈ కార్యక్రమం చేస్తామని చెప్పిన దాఖలాలు ఏ సమావేశంలో కానీ లేదు. లేకపోయినప్పటికీ ఈరోజు చేసి చూపించినటువంటి ఘనత ఈ యొక్క తెలుగుదేశం పార్టీకి ఉండాలని చెప్పని చెప్పి మనం చేస్తాం. ఈ పుంగనూరు పట్టణానికి ఇచ్చేసినటువంటి బీసీ నాయకులు కానీ ఎద్దేవ చేసే అర్హత లేదని చెప్పని ఈ సభావర్గంగా కూడా ఖండించడం జరుగుతుంది. మేము అందరూ కూడా పుంగనూరు పట్టణం బైపాస్ రోడ్ తాటిమాకుల పాలెంకు సంబంధించిన శ్మశాన వాటికకు ప్రహారీ నిర్మించేందుకు పనులను ప్రారంభించారు. సోమవారం జేసీబీ సహాయంతో పిచ్చి మొక్కల్ని తొలగించి ప్రహారీని నిర్మించేందుకు ఏర్పాటు చేశారు. కమిషనర్ లోకేశ్వర్ వర్మ పరిశీలించారు. పుంగనూరు పురపాలక సంఘంలో పారిశుద్ధానికి పెద్దపెట్టి వేస్తూ మనం అనేక కార్యక్రమాలు చేపడుతున్నాం. ఇప్పుడు స్వచ్ఛ సర్వేక్షణ్ 2018లో భాగంగా అన్ని వార్డులు కూడా స్వచ్ఛ వార్డుల కింద ప్రకటించడం కోసం వార్డుల మధ్య పోటీలు పెట్టడం జరుగుతోంది. స్వచ్ఛ వార్డు అలాగే బెస్ట్ కౌన్సిల్ అనే పోటీలు కూడా జరుగుతున్నాయి. అందులో భాగంగా నిన్న మొన్న అనేక మంది ఈ పోటీల్లో పాల్గొనడానికి ముందుకు రావడం జరిగింది. ఇవాళ ఇక్కడ మనకి 21వ వార్డులో దేశాది ప్రకాష్ గారి ఆధ్వర్యంలో మనం బయట ప్రశాంత జీవనం అనుభవిస్తున్నా లేకపోయినా కనీసం మన వాళ్ళు ఎవరన్నా చనిపోయినప్పుడు ప్రశాంతంగా ఖననం చేయడానికి శ్మశాన వాటికలన్నీ కూడా పరిశుభ్రంగా ఉండాలని చెప్పేసి ఒక సత్సంకల్పంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగా మనకి ఇక్కడ ఈ మొత్తం తాటమాకల పాలన ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా కావాల్సినటువంటి శ్మశాన వాటికలు శుభ్రం చేసే కార్యక్రమం చేపట్టాం. మనం పుంగనూరు పురపాలక సంఘం తరఫున గతంలో 6 లక్షల రూపాయలతో ఇక్కడ కాంపౌండ్ వాల్ కూడా మంజూరు చేసి ఉన్నాం. మున్సిపల్ కౌన్సిల్ వారి సహకారంతో జరిగింది ఇది. దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలందరూ కూడా కలిసి ఇక్కడ సేవ చేయడానికి, పరిశుభ్రంగా ఉంచుకోవడానికి, ఒకవేళ దానికన్నా అదనంగా ఈ నిధులు కూడా వీళ్ళు ఇక్కడ చందాల రూపంలో వసూలు చేసి ఇక్కడ పెట్టుకోవడం ఇక్కడ ముందుకొస్తున్నారు కాబట్టి వాళ్ళందరినీ నిజంగా అభినందిస్తున్నాం. పట్టణంలోని ప్రతి ఒక్క వార్డు కూడా స్వచ్ఛ వార్డు కింద రావడానికి ప్రజలందరూ కూడా కలిసి ఆ వార్డు కౌన్సిలరు జన్మభూమి కమిటీ సభ్యులతో సహకరించి వార్డులో పారిశుద్ధ్య కార్యక్రమాలన్నీ కూడా చేపట్టాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇప్పటికే 6వ వార్డు 17వ వార్డు అలాగే మనకు 3వ వార్డు ఇవాళ 21వ వార్డు నిన్న 23వ వార్డు ఈ వార్డులు అన్నీ కూడా అక్కడ వార్డు కౌన్సిలర్లు ముందంజలో ఉంటూ అన్ని వాళ్ళ వార్డులలో ఉన్నటువంటి పారిశుద్ధ్య కార్యక్రమాలని పర్యవేక్షించు ముందు దూసుకుపోతున్నారు. అలాగే 2వ వార్డు కూడా కార్యక్రమాలు ప్రారంభించారు. మిగిలినటువంటి వార్డులలో కౌన్సిలర్లు అందరూ కూడా అక్కడ ఉన్నటువంటి యువతను, మేధావులను, పెద్దలను అందరినీ సహకారం తీసుకొని దాతల సహాయంతో ఆయా వార్డులలో పరిశుభ్రంగా ఉంచే కార్యక్రమాన్ని కూడా చేపట్టాలని చెప్పి కోరుతూ ఉన్నాం. అలాగే ఖాళీ స్థలాల యజమానులకు గతంలో చాలా పరాలు చెప్పాం. మనం ఈరోజు నుంచి సర్వే ప్రారంభించాం. ఆ ఖాళీ స్థలాల యజమానులు కానీ వారి స్థలాలు పరిశుభ్రంగా ఉంచుకోకపోతే ఖచ్చితంగా ఫెనాల్టీలు వేయించడానికి మేము చర్యలు తీసుకుంటున్నాం. అలాగే సబ్రేశ్వర్ వారికి తెలియజేసి అటువంటి స్థలాలపైన ఎటువంటి లావాదేవీలు జరపనీయకుండా కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. మనకి ఈరోజు ఇక్కడ జర్నలిస్ట్ కాలనీ వెనకాల దోబిఘాట్కు పక్కన చాలామంది బెంగళూరు నుంచి ఎవరు వచ్చి ఆ ఉన్న స్థలాలన్నీ కూడా లేఅవుట్ లేకుండా, అప్రూవల్స్ లేకుండా అమ్మకం చేపడుతున్నారు. అటువంటి అమ్మేలన్నీ కూడా చెల్లవు, అక్కడ మున్సిపల్ అనుమతులు రావు అని చెప్పి తెలియజేస్తున్నాం. ముందస్తుగా లేఅవుట్ వేసి మున్సిపల్ ఆఫీసులో పర్మిషన్ తీసుకొని అటువంటి జాగాలు కొనుగోలు చేసుకుంటే మాత్రమే మీకు ఇండ్లు కట్టుకోవడానికి అనుమతి వస్తుందని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. వార్డు కౌన్సిలర్ ప్రకాష్ మరియు ప్రజలు మాట్లాడుతూ శ్మశాన వాటికకు ప్రహారీని ఏర్పాటు చేయాలని విన్నవించిన వెంటనే 14వ ఆర్థిక నిధుల నుండి 6 లక్షల రూపాయలు మంజూరు చేసినందుకు కమిషనర్ లోకేశ్వర్ వర్మకు మరియు కౌన్సిల్కి కృతజ్ఞతలు తెలిపారు. ప్రహారీ నిర్మాణానికి మా వంతు సహాయం కూడా అందిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో 21వ వార్డు తాటిమాకుల పాలెం వాసులు పాల్గొన్నారు. తాటిమాకుల పాలెం శ్మశాన వాటికి స్వచ్ఛ భారత్ లో భాగంగా కమిషనర్ సారు ఫండ్ రిలీజ్ చేసి కాంపౌండ్ వాళ్ళు శుభ్రం చేయడానికి ఫండ్ రిలీజ్ చేయడానికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.
తాట బాగల పాలెం వాస్తవం కంటిన్యూగా కావాలి. మేము ఎంతో కాలంగా ఏదో చూస్తున్నా కాంపౌండ్ వాళ్ళు మా శ్మశాన వాటిక కాంపౌండ్ వాళ్ళు మా వార్డు కౌన్సిలర్ ప్రకాష్ ఈ దినం దాన్ని అనుమతి తెచ్చుకొని చేస్తున్నందువల్ల మాకు చాలా సంతోషంగా ఉంది. మా దీన్ని ఈ కాంపౌండ్ వాళ్ళకి డబ్బు శాంక్షన్ చేసిన మా ప్రిన్సిపల్ కమిషనర్ వారికి మా కృతజ్ఞతలుకుంటున్నాం. పుంగనూరు పట్టణంలో స్వచ్ఛ సేవ సర్వేక్షణలో భాగంగా పుంగనూరు పట్టణంలోని 21వ వార్డు నందు అలాగే తాటమగలపాలెం గ్రామ ప్రజల సమక్షంలో మరియు కమిషనర్ గారి సమక్షంలో తాటమగలపాలెం బరీల్ గ్రౌండ్ పరిశుభ్రం చేయడం జరుగుతున్నది. గత కొన్ని ఏళ్ళుగా ఈ ప్రాంతంలో అన్నింత పరిస్థితి ఏర్పడింది. తాటమగలపాలెం ప్రజల సహకారంతో మరియు మున్సిపల్ కమిషనర్ గారి సహకారంతో పుంగనూరు పట్టణ ప్రజాప్రతినిధులతో అందరితో సహకరించి అలాగే కౌన్సిల్లో దీన్ని మీటింగ్లో పెట్టి అన్ని పుంగనూరు పట్టణంలోని అన్ని సమాధుల్లో ఉండే చోట కూడా క్లీన్గా ఉంది. మా సమాధుల చోట ఎందుకు క్లీన్ లేదు అని మేము పదే పదే కొట్లాడి కమిషనర్ గారి దృష్టికి తెచ్చి అలాగే ప్రభుత్వం కొరకు ప్రభుత్వం ద్వారా వచ్చే నిధులను మాకు 14 ఫైనాన్స్ నిధులను మాకు కూడా ఇవ్వాలని ఈ బరీల గ్రౌండ్కు కనీస సౌకర్యం అయితే నీటి సౌకర్యం అయితేనేమి అలాగే కంపౌండ్ వాల్ నిర్మాణం కూడా చేపట్టాలని ప్రయత్నించాము. పెద్ద పెద్దలు మహానుభావులు ఎంతమందో దీని గురించి ట్రై చేసి గుమ్మనమనిపారు. ఇప్పుడున్న జనరేషన్ ప్రకారము మా వంతు వచ్చింది. ఇప్పుడు దీనిని కంపౌండ్ వాళ్లకు 14వ ఆర్థిక నిధులతో 6 లక్షలు మంజూరు చేయడం జరిగింది మున్సిపాలిటీ తరఫున. దానికి సహకరించినటువంటి చైర్మన్ గారు, మున్సిపల్ కౌన్సిల్ సభ్యులు, కమిషనర్కి మరియు ప్రత్యేక ధన్యవాదాలు. కావున ఈరోజు నుండినే ఈ కంపౌండ్ వాళ్ళు ప్రారంభించి ఇంకా ఏమన్నా తగిన దీనికి కావాల్సిన అవసరాలుంటే మా పురప్రజలతో సంప్రదించి ఓ వాటర్ అయితేనేమి అలాగే ఇక్కడ ఒక రూమ్ కట్టాలని ఉంది. ఆ రూమ్ అయితేనేమి ప్రతి ఒక్క విషయంలో ఇంకా కూడా కంపౌండ్ వాళ్ళకి కొంచెం నిధులు చాలవు. దాన్ని కూడా మా మున్సిపల్ దృష్టికి తీసుకొని పోయి వాళ్ళు ఇచ్చిన తరకు మేము కష్టపడి దాన్ని తీసుకొని వచ్చి మేము కూడా మా వంతు సహకారాలు చేసుకుని దీన్ని డెవలప్ చేస్తూ వేరే వాళ్ళకి అవకాశం లేకుండా దీనిని భారీ బందోబస్తు చేసి దీన్ని తగిన విధంగా అందరూ కూర్చొని మాట్లాడుకొని చేసుకుంటామని సవారంగా తెలియజేస్తూ స్వచ్ఛ సర్వేక్షణ భాగంగా ఈ మొత్తం దీన్ని క్లీన్ చేసి ఇంతకుముందు ముళ్ళ చెట్లు భారీ భారీ రాళ్ళు వేస్ట్ అంతా మొత్తం తెచ్చి దీన్ని తొలేసినారు. కాబట్టి ఇప్పుడు అట్లా ఉండగా తావేయకుండా ఈ స్వచ్ఛ భారత్లోనే ప్రభుత్వం గారి సమక్షంలో మేము దీన్ని తప్పకుండా అన్ని చేసి అనంతరం శ్మశాన వాటికలు మరియు రోడ్డుకు ఇరువైపులా ఉన్న పిచ్చి మొక్కల్ని పారిశుద్ధ్య కార్మికులు, పాలెం వాసులు స్వచ్ఛ సర్వేక్షణ కార్యక్రమంలో భాగంగా తొలగించారు. ఆదివారం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరంలో 122 మంది వివిధ ఆపరేషన్లకు ఎంపికైనట్లు లయన్స్ క్లబ్ అధ్యక్షుడు డాక్టర్ పేశివ తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ మెగా వైద్య శిబిరంలో 3000 మంది వైద్య చికిత్సలు పొందారని చెప్పారు. వారిలో 122 మంది ఆపరేషన్లకు ఎంపికయ్యారని, బుధవారం పిఈఎస్ వైద్య కళాశాలకు చెందిన బస్సు కొత్త ఇళ్ళు పాఠశాల వద్దకు ఉదయం 8:30 రావడం జరుగుతుందని, ఆపరేషన్లకు ఎంపికైన వారు తప్పనిసరిగా ఆధార్ కార్డును తీసుకుని రావాలని తెలిపారు. మెగా వైద్య శిబిరం విజయవంతం కావడానికి సహకరించిన వారికి కేసీటీవీ ద్వారా కృతజ్ఞతలు తెలిపారు. లయన్స్ క్లబ్ పొంగనూరు నోబుల్ మరియు పిఎస్ మెడికల్ కాలేజ్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి మెగా వైద్య శిబిరానికి చేదోడు వాదోడు అందించినటువంటి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే చాలా చక్కగా చాలా భారీ ఎత్తున ఈ శిబిరం నిన్న ఆదివారం నిర్వహించడం జరిగింది. దాదాపు 3000 మందికి పైగానే ఈ శిబిరంలో వైద్య సౌకర్యాలు పొందారు. ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు. అదేవిధంగా ఈ శిబిరంలో అన్నిటికంటే ముఖ్యమైనది, ఈ శిబిరంలో 122 మంది సర్జరీల కోసం, ఆపరేషన్ల కోసం అని సెలెక్ట్ చేయడం జరిగింది. ఈ ఆపరేషన్ కోసం ఎంపిక చేయబడినటువంటి వాళ్లకు పిఈఎస్ మెడికల్ కాలేజ్ కుప్పం నందు అన్ని పరీక్షలు నిర్వహించిన తర్వాత ఆరోగ్యశ్రీ వర్తించేటువంటి వాళ్లకు ఆరోగ్యశ్రీ కింద, తర్వాత వర్కింగ్
వాళ్ళు వర్క్ చేసేటువంటి వాళ్ళు గవర్నమెంట్ జాబ్ చేసేటువంటి వాళ్లకు వాళ్ళకు ఉండేటువంటి సర్టిఫికేట్ల కింద ఈ సర్జరీలు నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి 122 మందిలో అర్హత ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా సర్జరీలు నిర్వహించడం జరుగుతుంది. రకరకాల సర్జరీలు, నిన్న గొంతుకు సంబంధించి, కడుపుకు సంబంధించి, ప్రాస్టేట్ గ్రంథికి సంబంధించి, మొలలకు సంబంధించి, అల్సర్కు సంబంధించి, కాళ్ళల్లో ఉండేటువంటి వ్యారికోస్ వీన్స్ అంటారు, వ్యారికోస్ వీన్స్కి సంబంధించి, అదేవిధంగా హార్ట్కు సంబంధించి కూడా కొంతమంది సెలెక్ట్ చేయడం జరిగింది. వీళ్ళందరికీ కూడా పిఎస్ మెడికల్ కాలేజ్ కుప్పం నందు ఉచితంగానే సర్జరీలు ఆపరేషన్లు నిర్వహించడం జరుగుతుంది. వీళ్ళని తీసుకువెళ్ళడానికి బుధవారం ఉదయం 9 గంటలకు కొత్తిండ్లు హై స్కూల్ దగ్గరికి ఒక బస్సు పిఎస్ మెడికల్ కాలేజ్ నుంచి వస్తుంది. నిన్న ఎవరైతే సెలెక్ట్ చేయబడినారో వాళ్ళందరూ కూడా దయచేసి ఈ కొత్తిండ్లు హై స్కూల్ అందుకు 9 గంటలకు ముందుగానే చేరుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకంటే లేట్ అయితే బస్సు వెళ్ళిపోతుంది కాబట్టి 9 గంటలకు ముందుగానే 10 నిమిషాలు ముందుగానే కూడా పల్లెల నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా వచ్చి కుప్పం వెళ్ళి మేము అందించేటువంటి వైద్య సౌకర్యాలను వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా ఆపరేషన్ అవసరమైనటువంటి వాళ్ళు ఒక 4-5 రోజులు అక్కడ ఉండాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి మీ వెంట ఆధార్ కార్డు కానీ, తర్వాత వచ్చి వర్క్ చేసేటువంటి వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగస్తులు అయితే కానీ మీకు ఉండేటువంటి కార్డ్స్ తీసుకొని రావాల్సిందిగా, జిరాక్స్ కాపీ అయినా సరే తీసుకొని రావాల్సిందిగా కోరుతున్నాను. మైనార్టీ సెల్ జిల్లా కార్యవర్గ సభ్యుడిగా జావీద్ అహ్మద్ నియామకమయ్యారు. పట్టణానికి చెందిన జావీద్ అహ్మద్ ను వైకాపా జిల్లా మైనార్టీ విభాగం సభ్యుడిగా నియమిస్తూ ఆ పార్టీ మైనార్టీ సెల్ అధ్యక్షుడు షఫీ అహ్మద్ ఖాదరి ఒక ప్రకటనలో తెలిపారు. పట్టణంలో పార్టీ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని జావీద్ తెలిపారు. తనకు పదవి రావడానికి కారకులైన స్థానిక ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సిఐ సాయినాథ్ తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ దొంగతనాలను అరికట్టేందుకు పోలీసు శాఖ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ LHMS ను తీసుకురావడం జరిగిందన్నారు. ఇంటిలోని వారు బయట ప్రాంతాలకు వెళ్లినప్పుడు రిక్వెస్ట్ పెడితే ఆ ఇంటిలో సీసీ కెమెరాను అమర్చి పోలీసు నిఘా ఉంటుందని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అదేవిధంగా రోడ్డు నియమ నిబంధనలు పాటించాలన్నారు. సైకిళ్లకు తప్పనిసరిగా రేడియం స్టిక్కర్లు వేసుకోవాలని సూచించారు. మన పొంగూరు పట్టణంలో దాదాపు 5,000 మంది రెసిడెంట్ సంబంధించిన ఇంటిలో పోలీస్ సిబ్బంది లాటిట్యూడ్ లాంగిట్యూడ్ కోఆర్డినేట్ చేస్తూ LHMS హౌసెస్ అంటే లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టంలో రిజిస్టర్ చేయడం జరిగింది. వాటిని అందరినీ మానిటరింగ్ చేయడానికి ఇక్కడ పొంగూరు పోలీస్ స్టేషన్లో కమాండ్ కంట్రోల్ రూమ్ కూడా ఉంది. కానీ ప్రజల వైపు నుంచి రిక్వెస్ట్ పర్ వాచ్ అనే దాన్ని రోజు వాళ్ళ వైపు నుంచి రావాలా, బట్ ఎవరికి అవగాహన లేకుండానో లేకపోతే ఇది పోలీసు వాళ్ళకి తెలియజేస్తే మనకేమన్నా అవుతుందేమో అని చెప్పేసి ఒక అపోహతో ఎవరు దీనిపైన బాగా స్పందన లేదు. దయచేసి ఇప్పుడు ఈరోజు ఈ మీడియా శోధనలకి నేను చెప్పలేమనగా, ఎక్కడైతే వాళ్ళు ఏదైనా వివాహ సందర్భం కానీ ఏదైనా వాళ్ళ స్వస్థతల ప్రవేశాలు కానీ ఒక పోలీస్కి ఒక రిక్వెస్ట్ పోలీస్ వాచ్ని మెసేజ్ పంపిస్తే 100కి 100 కాల్లు వాళ్ళు తిరిగి వచ్చేంత వరకు ఆ ఇంటికి ఎలాంటి చోరీకి గురి కాకోకుండా ఖచ్చితంగా కాపాడతామని నేను హామీస్తున్నాను. రోడ్డు ప్రమాదాల విషయంలో చూసుకుంటే మనకు గత నెల నవంబర్లో ఎక్కువగా నమోదైనాయి. దానికి ప్రధాన కారణం చూసుకుంటే ఆ ప్రమాదంలో విక్టిమ్స్ అంతా కూడా మన ఏరియాకి సంబంధించిన వాళ్ళు కాదు, ఇతర ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళు. ఆ డ్రైవర్లు ఉండొచ్చు, చనిపోయిన ఉండొచ్చు. ఈ ఏరియా రోడ్డు యొక్క స్వరూపం వాళ్ళకి అవగాహన లేని వల్ల జరిగినాయని ఒక అవగాహన వచ్చినాము. అంతేకాకుండా మనకు పొంగునూరు మండలంలో మొత్తం టోటల్గా సుగా లిమిట్ నుంచి మదనపల్లి తాలూకా లిమిట్స్ వరకు అంతా ఘాట్ మొత్తం టోటల్గా కరువు రోడ్స్ ఎక్కువగా ఉన్నాయి. ఈ అవుట్ సైడ్ నార్త్ ఇండియన్ సైడ్ వైపు వచ్చే లారీ వాళ్లకు ఆ అవగాహన లేకుండా హెవీ లోడ్స్ అన్కంట్రోల్ చేయకోకుండా వాళ్ళు ఒక్కొక్కసారి అదుపు తప్పి ప్రమాదాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా 2-వీలర్స్ సంబంధించి కొద్దిమంది
ఎక్కువ వేగంగా పోతుంటారు, దానివల్ల కూడా ప్రమాదాలు జరుగుతుంటాయి. తర్వాత మన ఆటోస్ ఓవర్లోడ్ చేస్తుంటారు, ఓవర్లోడ్ వల్ల కూడా కొద్ది ప్రమాదాలు ఉన్నాయి. ఎన్నోసార్లు మేము మా సిబ్బంది ఆపినా కూడా రోడ్డు పాయింట్ నుంచి మా ఊరికి 5 కిలోమీటర్లు ఉంది సార్, మేము 15 మంది మేము ఈ టైంలో మీరు తింపేస్తాం ఎక్కడికోవాలని వాళ్ళు మమ్మల్ని ప్రశ్నించడం జరుగుతుంది. దయచేసి సేఫ్టీ ముఖ్యం కానీ ఒక గంట ముందుపైనా వెనుకపోయినా కూడా ఒకటే అని చెప్పేసి మేము వాళ్ళందరికీ మోటివేట్ చేస్తున్నాము. కొద్దిగా మార్పు వచ్చింది, ఇంకా మార్పు రావాలా మనకి. ఇంకా మన బేసికల్గా చూస్తే మన పుంగనూరు పట్టణంలో ఎక్కువగా ఈ పని చేసుకొని వెల్దార్ పని కానీ వేరే శ్రామిక పని కానీ చేసుకొని ఫ్యామిలీస్ ఎక్కువగా ఉన్నాయి. వాళ్ళందరికీ ఇటీవల అవుట్స్కట్స్లో ప్రభుత్వం వారు ఇచ్చిన ఇళ్ళలో వాళ్ళు ఉంటున్నారు. వాళ్ళు వాళ్ళ పనికి సైకిల్స్లో వస్తున్నారు. ఆ సైకిల్స్ నైట్ టైము డే టైం ఓకే, ఉదయం పూట లైట్ ఉంటుంది కాబట్టి ఉంటుంది, నైట్ టైం వాళ్ళ పోయితులకే 7-8 అవుతుంది. ఎవరు కూడా ఆ తార్ రోడ్డు నల్లగానే ఉంటుంది, సైకిల్ నల్లగా ఉంటుంది, అది కనిపించదు. దానివల్ల కూడా ఇటీవల ఒకటి మనకు రాంపల్ దగ్గర ఒక సైకిలిస్టు స్పాట్ డెడ్ అయినాడు. కాబట్టి వాళ్ళందరికీ నేను చెప్పేది ఏమంటే ఒక చిన్న రేడియం స్టిక్కర్, వాళ్ళు మా పోలీస్ స్టేషన్ దాకా వస్తే కూడా మా వాళ్ళు రేడియం స్టిక్కర్స్ వెనుక ముంద అతికిస్తారు. ఆ రేడియం స్టిక్కర్ ఉంటే 100% వరకు వీళ్ళకు అది మన రక్షక బంధుగా వాళ్ళ ప్రాణాలు కాపాడే విధంగా ఉంటుందని తెలియజేస్తున్నాను. హోటల్ దావత్ రెస్టారెంట్ బృందావన్ రెసిడెన్సీ బిల్డింగ్ తాటిమాకులపాలెం రోడ్ పుంగనూరు. పుంగనూరు పట్టణంలో గొప్పగా ప్రారంభించబడిన హోటల్ దావత్ ఫ్యామిలీ రెస్టారెంట్. మా మధ్య 25 సంవత్సరాలు అనుభవం గల చెఫ్ నచే నా ఇండియన్, తందూరి, చైనీస్, అరబిక్ జ్యూస్ మరియు ఐస్ క్రీమ్స్ లభించును. హోటల్ దావత్ నందు ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ క్యాబిన్స్ లభించును. బర్త్డే పార్టీస్, సెమినార్స్ వంటి చిన్న చిన్న ఫంక్షన్లకు హాలు సౌకర్యం ఉచితం. అపార అనుభవం గల స్టాఫ్, ఆర్డర్లపై ఫ్రీ హోమ్ డెలివరీ, అన్ని ఫంక్షన్లకు క్యాటరింగ్ చేయబడును. విచ్చేయండి, హోటల్ దావత్ ఫ్యామిలీ రెస్టారెంట్ బృందావన్ రెసిడెన్సీ బిల్డింగ్ తాటిమాకులపాలెం రోడ్ పుంగనూరు. ఫోన్ నెంబర్ 0858151510. తిరిగి వార్తలకు స్వాగతం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దేశవ్యాప్తంగా అమలు చేసిన స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమాల నిర్వహణలో పుంగనూరు పురపాలిక ఆదర్శంగా ఉండటానికి ప్రతి ఒక్కరి సహకారంతో పాటు కృషి కూడా అవసరమని కమిషనర్ లోకేష్ వర్మ అన్నారు. సోమవారం స్థానిక పురపాలక సంఘంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమం సలహా కమిటీలో అధ్యక్షుడిగా చైర్పర్సన్ షమీం షరీఫ్, కన్వీనర్గా కమిషనర్ లోకేశ్వర్ వర్మ, సభ్యులుగా ఎంపీడీఓ లక్ష్మీపతి నాయుడు, సిఐ సాయినాథ్, తహసీల్దార్ మాధవరాజు, ఎంఈఓ లీలారాణి, మెడికల్ సూపరింటెండెంట్ ఫైరోజాబేగం, డాక్టర్ పవన్ కుమార్, జన్మభూమి కమిటీ సభ్యులు రామకృష్ణరాజు, కేశవమూర్తి, న్యాయవాదుల సంఘ అధ్యక్షుడు ఎన్ రెడ్డేప, ఉద్యోగ కార్మికుల సంఘ అధ్యక్షుడు షరీఫ్, మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్ శ్రీరాముల్ రెడ్డి ఉంటారని ప్రకటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. మనం అనేక కమిటీలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగా టౌన్ లెవెల్ కమిటీ ఉంటుంది, టౌన్ అడ్వైజరీ కమిటీ పట్టణంలో మనకు సూచనలు సలహాలు జారీ చేయడం కోసం. ఈ కమిటీకి ప్రభుత్వం మనకు చైర్పర్సన్ గారు, ఈ కమిటీ చైర్మన్గా ఉంటారు మన శ్రీ షమీం షరీఫ్ గారు, మున్సిపల్ కమిషనర్ కన్వీనర్గా ఉంటారు. ఎక్కడైనా
ఈ స్వచ్ఛతా కార్యక్రమాన్ని తప్పనిసరిగా అవలంబించేటట్టుగా ప్రతి వీధి, ప్రతి గృహము, ప్రతి వార్డు, మరి అలా పట్టణం అంతా కూడా పరిశుభ్రంగా ఉంచుకుని మనం మొదటి 100 స్థానాలు అన్నారు, మొదటి 10 స్థానాల్లో దేశస్థానం కూడా మన పునరు పట్టణం నింపేదానికి మనందరం కూడా సహకరించుకున్న ఒకరికొకరు, మరి దీన్ని ముందుకు తీసుకురావాల్సిన అవసరం ఎంతనే ఉంది. దీనికి గాను స్థానిక ప్రజాప్రతినిధులు, పుర ప్రముఖులు, మీరు మరి విద్యార్థులు అందరూ కూడా సహకరించి తప్పనిసరిగా మన పునరు పట్టణాన్ని మొదటి 10 స్థానాల్లో ఉంచేందుకు మీరందరూ సహకరిస్తారని ఆశిస్తున్నాను. అలాగే మరి ఈ నెల 15 నుంచి కూడా వృత్తుల బాధ్యత పెట్టారు, దానికి కూడా మరి మా బృందం అంతా కూడా, అధికార బృందం అంతా కూడా మరి అన్ని వార్డులు కూడా తిరగడం జరుగుతుంది. అప్పుడు దయచేసి అందరూ కూడా సహకరించి ప్రతి ఒక్కరు కూడా తగిన సమాచారాన్ని అందించి మన పట్టణాన్ని ముందుండేటట్టుగా చేసేందుకు మీరందరూ తోడ్పడాలని కోరుకుంటున్నాను. సీఏ గారు చెప్పినట్టుగా మనము ఈ స్వచ్ఛత సేవ ద్వారా అందరూ కలిసికట్టుగా అందరి బాధ్యతగా మనం తీసుకొని అందరూ మన చేతనైనంత సహాయం మా వాళ్ళ కానీ డిపార్ట్మెంట్ పరంగా కానీ ఇంకా కౌన్సిలర్స్ వారి మీ దీంట్లో కూడా మేము సార్ చెప్పినట్లు అర్లీ మార్నింగ్ వస్తాము, ఇబ్బందులు ఉంటే వాటిని కూడా పరిష్కరించి అందరూ కుమ్మనూరు పట్టణ ఖ్యాతిని అందరికీ తెలియజేసేదానికి శ్రమిస్తామని ఇందుమూలంగా తెలియజేస్తున్నాను. ఈ ప్రోగ్రాం జరిగిన టైంలోనే కాకుండా ప్రతి నిమిషము కూడా వాళ్ళ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించినారంటే ఈ స్వచ్ఛ సర్వేక్షణ అనే ప్రోగ్రాం విజయవంతమైనట్లే. ఈ ప్రోగ్రాంలో భాగంగా న్యాయ నిర్ణయతగా స్వచ్ఛ విద్యాలయాలకు మమ్మల్ని నియమించడం చాలా సంతోషంగా ఉంది. ఇందులో భాగంగా స్వచ్ఛ విద్యాలయాలన్నీ కూడా ఆల్రెడీ విద్యాలయాలన్నీ స్వచ్ఛంగానే ఉన్నాయి, ఇంకా కూడా వాటికి చిన్న చిన్న ఏమైనా కరెక్షన్స్ ఉంటే కూడా అన్ని టీచర్స్ అందరికీ కూడా చెప్పి ఇంకా బాగా ఇంప్రూవ్ అవ్వడానికి చూస్తాము. ఎప్పుడైతే స్కూల్స్ అనేవి నీట్గా ఉంటాయో, అవి పిల్లలు చదువుకోవడానికి ప్రశాంత వాతావరణం ఉంటుందో, అక్కడే చదువు అనేది బాగా వస్తుంది. కాబట్టి ఫస్ట్ ఆ ప్రయారిటీ విద్యార్థులకు మంచి చదువు అందడానికి మంచి వాతావరణం కల్పించడము ఇంపార్టెంట్. ఆ దిశగా ప్రయత్నం చేస్తూ కుమ్మనూరు పట్టణ స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా మా వంతు ఎప్పుడు 100% అచీవ్మెంట్ ఉంటుందని తెలియజేస్తున్నాను. మన నరేంద్రారు ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి పట్టణానికి పంచాయతీలు 12 ప్రాంతాల్లో కానీ పారిశుద్ధ్యం బాగుందనే ఉద్దేశంతో స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమాన్ని తీసుకొని ఈ కార్యక్రమంలో భాగంగా ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ ప్రతి ఇంటికి పరిశుభ్రతని పారిశుద్ధ్యంగా ఉండేటువంటి వైద్యుని కాలు రోడ్లు ఇతరమైన పౌరులు సదుపాయాలన్నీ కల్పిస్తూ ఈ ఏ రాష్ట్రంలో లేని విధంగా మన ఆంధ్ర రాష్ట్రంలో అమలు చేస్తారు. ఈ కార్యక్రమాన్ని మన అందరూ తీసుకొచ్చి మనం కూడా మన సేవి మన సేవ పనుల వీలైనంత వరకు ఇతరులకు సహాయం చేసి వారికి అవగాహన కల్పించి వాళ్ళని ఇబ్బంది వేసి ఏ కార్యక్రమాలు అయితే ప్రభుత్వం అందిస్తారో ఆ కార్యక్రమాన్ని ఇంకా తప్పకుండా ఆలోచించే బాధ్యతలు తీసుకొని అందరూ సహకరించాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా మన మున్సిపల్ రాష్ట్రంలోనే మొట్టమొదటి స్థానాన్ని, దేశంలోనే గుర్తింపు కలిగించిన స్థానాన్ని తీసుకొచ్చి పరిస్థితి అయితేనేమి ఇతర కార్యక్రమాలు ఈ కార్యక్రమాల్లో పాల్పంచుకొని ఈ మన మున్సిపల్ సిబ్బంది మున్సిపల్ కమిషనర్ అందరూ ఈ కార్యక్రమాన్ని పూర్తిగా తీసుకొచ్చారు కాబట్టి వారందరికీ బాధ్యతగా. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన ఈ కార్యక్రమాన్ని ప్రతి ఇంటికి చేరుతుంది, ప్రతి వ్యక్తిని తెలియజేసి మనం ఈ కార్యక్రమాన్ని తీసుకొని భారతదేశ స్థాయిలో మన ఉనికిని కాపాడడానికి ఇప్పుడున్న మనవరకు
గౌరవాన్ని తగ్గించకుండా మన స్థానాన్ని ఇంకా భద్రంగా దేశ స్థాయిలో గుర్తింపు వచ్చేదానికి మనమందరూ కూడా సహకరిస్తే, ముఖ్యంగా అనేక మంది కమిటీలు అనేక మంది గవర్నమెంట్ పెద్దలందరూ పెట్టుకున్నారు కాబట్టి ఊడుతుంటా పట్టిందని చాలామందికి ఉద్యోగస్తులు కష్టపడి పనిచేసి ఈ గౌరవాన్ని సంపాదించి పెట్టారు. ఈ పట్టణంలో ఉండే మున్సిపల్ పనిలో ఉండే ఓటర్లనండి, పెద్దలనండి, ఇతరత్ర శాఖల అధికారులనండి, మనం కూడా వీరిని చేయించి వీరిని ప్రోత్సహించి మన గౌరవాన్ని మనం నిలబెట్టుకుంటే నిజంగా మనం న్యాయం చేసిన వాళ్ళు. కష్టపడిన శ్రీ వర్మ గారికి ఇంకా సహ ఉద్యోగస్తులను కూడా మనం వారికి రుణపడకుండా తెలియజేస్తున్నాను. నాకు తెలిసినంతవరకు ఇటువంటి కాంపిటీషన్ అనేది అందరూ పాల్గొంటే ఆటోమేటిక్గా మనం విజయం సాధించడం దగ్గరగా ఉండాలనేసి ఈ ఊళ్ళో కార్యక్రమం చెప్పాలి. పబ్లిక్ కార్యక్రమం వారు మున్సిపాలిటీ వారు కొంతకొంత నేరాలు కట్టుకున్నారు. ఏమన్నా జనాలు పల్లె ప్రాంతాలకి అనేక ప్రాంతాలకి వేరే ప్రాంతాలకి కూడా ఆఫీసులే కాదు ఉద్యోగస్తులే కాదు పబ్లిక్ అంతా వస్తున్నారు కాబట్టి ఎంఆర్ఆర్ జనానికి కూడా వస్తుంటారు. అదేవిధంగా ఇండియా ఆఫీసుల దగ్గరికి వస్తుంటారు, మున్సిపాలిటీ ఆఫీస్ వస్తుంటారు, పోలీస్ స్టేషన్ చూస్తుంటారు, కోర్టులు వస్తుంటారు, సబ్రీసర్ ఆఫీస్ చూస్తుంటారు, ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ వస్తుంటారు. ఇలాంటి ఆఫీసుల్లో వాళ్ళు ఆఫీసులు కొనుక్కో స్టాఫ్ కొనుక్కో ఒకటే రెండు టాయిలెట్లు కట్టించుకుని ఉంటారు. మిగతా పబ్లిక్ అందరికీ వాళ్ళు ఎవరు పట్టించుకోరు కాబట్టి బహిరంగ మన విసర్జన లేదని మనం అరికట్టాలనుకుంటే నేను చెప్పిన ఈ ఆఫీసులందరూ కూడా వారి యొక్క ఆఫీసుల్లో మీరు సమాధానమైంది ప్రభుత్వం డబ్బులు తెచ్చుకోండి ఏడు లేదా వేరే వాలంటీర్గా మీరు డబ్బు సమకూర్చుకోవాల్సి మీ మీ ఆఫీసుల్లో పబ్లిక్ టాయిలెట్స్ కట్టే తప్ప బహిరంగ మనం అరికట్టలేదు. కాబట్టి ఈ వేరేమైన ఆఫీసులందరూ కూడా చెప్తున్నాను మీ ప్రాంతాల్లో మీరు ఈ సూచనలు పాటించకపోతే ఖచ్చితంగా మనము రేపు నిర్ణయించిన పోటీల్లో పాల్గొనడానికి మన కమిషనర్ గారు వచ్చిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో మనం సెకండ్ ప్లేస్లో ఉన్నాం. సో అదేవిధంగా ఇప్పుడు మన దేశంలోనే ఇప్పుడు ఈ కాంపిటీషన్ పెట్టారు కాబట్టి ఇప్పుడు ఇక్కడున్న కౌన్సిలర్సే కాదు ప్రతి ఒక్కరూ కూడా ఇది తమ సొంత పని అని అనుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ ఇంటి చుట్టుపక్కల నీట్నెస్గా పెట్టుకుంటూ అదేవిధంగా తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా అదేవిధంగా గైడెన్స్ ఇచ్చి మనం ఎంత నీట్గా ఉన్నామో మన చుట్టుపక్కల అందరూ కూడా అదేవిధంగా నీట్నెస్ పెట్టుకునేటట్టుగా ఏర్పాటు చేస్తే ఆటోమేటిక్గా మన పూనూరు అంతా కూడా క్లియర్గా ఉంటుంది, క్లీన్గా ఉంటుంది, స్వచ్ఛంగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనం చేయడానికంటే కూడా అందరికీ కూడా చెట్టు వాళ్ళు పండి వాళ్ళు చేసేటట్టుగా మనం వాళ్ళు ప్రిపేర్ చేశామంటే చాలా బాగుంటుంది. కాబట్టి మా వంతు బాధ్యత కూడా తప్పకుండా చేస్తాము, మా వాళ్ళు ఏమైనా ఉన్నా కూడా తప్పకుండా చేసి పెడతాము. ముఖ్యంగా మనం అందరము కూడా ఇప్పుడు మనం పని చేసేది వేరు, అందరినీ ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళ చుట్టుపక్కల స్వచ్ఛంగా పెట్టుకునేటట్టు వాళ్ళని ప్రిపేర్ చేస్తే అది చాలా బాగుంటుంది. మళ్ళీ మనం ఈ విధంగా మీటింగులు పెట్టి ఇంకొకరికి చెప్పే అవసరం కూడా ఉండదు. కాబట్టి ఇప్పుడు మనమందరం కూడా మన వంతు కృషి చేస్తూ స్వచ్ఛంగా చేస్తూ అదేవిధంగా మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని మన పూనూరు ప్రజలందరినీ కూడా వారి పరిసరాలను శుభ్రంగా ఉంచుకునేటట్టుగా వాళ్ళకి డైరెక్షన్స్ ఇచ్చి ఆ విధంగా వాళ్ళు పాటించేటట్టుగా చేస్తే అదే చాలా బాగుంటుంది. స్వచ్ఛ భారత్ చేశాము, స్వచ్ఛ సేవ ఈ ప్రోగ్రాం చేసే 400 పట్టణంలో పోటీ పడుతున్నాయి. ఈ పోటీలో మన పూనూరు కూడా మనమంతా తిరిగి ఈ ప్రోగ్రామ్ని మున్సిపాలిటీ కానీ ఆఫీసులు కానీ ప్రతి ఒక్కరు స్కూల్స్ కానీ ఆసుపత్రులు మళ్ళా మెడికల్ క్యాంపు ప్రతి ఒక్కరు దీనికి ఎట్లా క్లీన్ అండ్ క్లీన్ భారతదేశంలో క్లీన్ అండ్ క్లీన్ పెట్టారో దాంట్లో మన మున్సిపాలిటీ ప్రథమ బహుమతి తీసుకున్నది. దీనిలో కూడా స్వచ్ఛ సేవా పరిధిలో కూడా ప్రథమ స్థానం తీసుకోవాలని కోరుకుంటూ ఆకాంక్షిస్తూ మనమందరూ ఈ పశువులు అవ్వాలని కోరుకుంటూ చాలా నీట్గా ఉన్నది. మనమందరూ కూడా మన ఇంటి పక్కలో ఉండే వాళ్ళకి అందరికీ కూడా చెప్పుకొని అంతా ప్రతి ఒక్కరూ కూడా ఒక 10 ఇళ్ళకి చెప్పుకుంటే కూడా ఇది చాలా బాగా పనులు జరుగుతాయని ఇక్కడ మున్సిపాలిటీ వారు కూడా బాగానే
అన్ని పనులు కూడా బాగా చేస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు ఈ మనం మొన్న కూడా మన కూనూరుకి మంచి పేరు వచ్చింది. ఇప్పుడు మళ్ళా రాష్ట్రంలో మళ్ళా 4 జిల్లాల్లో పోటీ చేసిన దానికోసము మన కూనూరు కూడా ఫస్ట్ రావాలని కోరుకుంటూ చూసుకోవాలి. ఇప్పుడు స్పష్టం చూస్తే అన్ని మున్సిపాలిటీలకి కూడా మన కమిషన్ వచ్చిన తర్వాత పుదూరు మున్సిపాలిటీ చాలా బాగా ఉంది. ఇక్కడ చేసే ఉన్నటువంటి ఉద్యోగస్తులు కూడా సక్రమంగా వచ్చిన కానీ శానిటేషన్ కానీ చాలా బాగా చేస్తూ ఉన్నారు. మనకు 2016లో మన స్టేట్లో 2వ ర్యాంకు వచ్చింది బొంగూరు. అదే ఇప్పుడు మన దేశానికి దీంతో మంచి సిస్టీ ర్యాంక్ తీసుకోవాలి. అందరూ దానికి మేము సహకరిస్తామని సభాపతిగా తెలియదు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. స్వచ్ఛ సర్వేక్షణ్ పనులలో పొంగునూరును ఆదర్శంగా నిలుపుదాం, సలహా కమిటీని ప్రకటించిన కమిషనర్ లోకేశ్వర్ వర్మ. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని విమర్శించే హక్కు ప్రతిపక్షానికి లేదు, నియోజకవర్గ బాధ్యుడు వెంకటరమణ రాజు. మైనారిటీ జిల్లా కార్యవర్గ సభ్యుడిగా నియామకమైన జావీద్ అహ్మద్. నమస్కారం.